Yes, बराबर अड़ुगुदां अधि अभयहस्तां कादु भस्मासुर हस्तां कांग्रेस आरु ग्यारंटीलु अंदुलोनी 13 वाग्दानालन्नी बोगस्सेनानी तेलिपोयिंदि उचित बस्सु अराकोरगा अमलु चेयडं तप्प चेसिंदि एंटि रुणमाफीपै अड्डंगा दोरికినా ఇంకా బుకాయింపులు ఎందుకు 2023 డిసెంబర్ 9 నాటికే పూర్తి రుణమాఫీ అన్నారా లేదా మరి 2024 డిసెంబర్ 9 దగ్గరికి వస్తున్నా రుణమాఫీ పూర్తయిందా ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు అని మంత్రి తుమ్మల చెప్పలేదా పోడీ రైతు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా ఏడాది కావస్తున్న రైతు భరోసాకు దిక్కెందుకు లేదు కౌలు రైతులకు 15000 రూపాయలు ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు అసలు కౌలు రైతుల లెక్కేది వ్యాపార కూలీలకు 12000 రూపాయల భరోసా ఏమైనట్టు వరి పంటకు 500 బోనస్ అన్నారు ఇప్పటివరకు ఒక్క రైతుకైనా ఇచ్చారా అసలు పంట కొనాలన్న సో ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి ఊదుగాలదు పీర్ లేవదన్నట్టే ఉంది కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం ఇచ్చిన హామీలన్నీ అటక మీద భద్రంగా నిద్రపోతున్నాయి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఎడిపోయాయో దేవుడికే తెలియాలి ఇంతకు నిరుద్యోగ వృత్తి ఎక్కడ యువ వికాసం అడ్రస్ లేదేంటి ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ గ్యారెంటీ అన్నారు గుర్తుందా విద్యా భరోసా కార్డు లేవి విద్యార్థులకు 5 లక్షలు అన్నారు అసలు ఎవరికి ఇచ్చారు విద్యార్థులకు స్కూటీలు ఇంకెప్పుడు ఇస్తారో మహాలక్ష్మి స్కూంపు మోక్షం ఎప్పుడో మహిళలకు నెలకు 2500 వచ్చేది ఎప్పుడు పన్నుటాకులకు 4000 పెన్షన్లు ఇచ్చేదెప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారకు పదకాలకు తులం బంగారం దొరకట్లేదా అసలు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ గడుతున్నారు ఇల్లు లేని వారికి 5 లక్షల సాయం ఎవరికి ఇచ్చారు ఉద్యమకారులకు ఇంటి స్థలం ఏది ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ఇంకా ప్రగల్బాలు పలుకుతున్నారు కాంగ్రెస్ పాలకులు అడ్డగోలు అబద్ధాలతో ఒక ముఖ్యమంత్రి ట్వీట్ చేయొచ్చా 10 నెలల్లో 15 అభివృద్ధి చేశామని మంత్రి శ్రీధర్ బాబు డప్పు కొడుతుంటే తల ఏ గోడకు బాదుకోవాలి అందుకే జనం సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కారును ఉతికారేస్తున్నారు 10 నెలల్లో 10 పైసల అభివృద్ధి కూడా జరగలేదంటూ సటైర్లు విసురుతున్నారు తెలంగాణ బ్రాండ్ వాల్యూని సర్వనాశనం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జనం గట్టిగా నలుగు పెడుతున్నా सरकारु निस्सिग्गु वादन विडट्लेदु गोबेल्सनु मिंचिपोयिंदि रेवंत ग्यांग ग्यारंटील अमलु बोगस काकपोते मी पार्टी अध्यक्षुडु खर्गे एंदुकु आंदोलन चेंदुतुन्नारु महाराष्ट्र जार्खंड्लो ग्यारंटील ग्यारंटीलु वद्दु अनि एंदुकु सुद्दुलु चेबुतुन्नारु ग्यारंटीलु अमलु चेयकपोते जनं तिरगबाडुतुन्नारनि एंदुकु अन्नारायन हरियाणालो कांग्रेस ओटमि तेलंगाण एफेक्टे कदा तेलंगाणालो ग्यारंटील दगापै जरिगिन चर्चे अक्कड हस्तं पार्टीनि बोंदबेट्टलेदा తెలంగాణలో గ్యారెంటీల అమలు అట్టర్ ఫ్లాప్ అని కాంగ్రెస్ నేతలే చెప్పట్లేదా కాంగ్రెస్ గ్యారెంటీల కాటుకు ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రం ఆగమాగమైన మాట వాస్తవం కాదా కాంగ్రెస్ చెబుతున్నట్టుగా గ్యారెంటీలన్నీ అమలు చేస్తే రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు నిరుద్యోగులు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి పోలీసులు ఎందుకు తిరగబడుతున్నారు లాండ్ ఆర్డర్ అదుపులోనే ఉంటే హైదరాబాద్లో కర్ఫ్యూలు 20 జిల్లాల్లో పోలీస్ యాక్టులు ఎందుకు పెట్టారు పాలన సరిగ్గానే ఉంటే గురుకుల విద్యార్థులు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు గ్యారెంటీల అమలు చేతగాకనే కదా మూసిని ముందేసుకున్నది సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు పెట్టారో పాలకులు చెప్పగలరా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై కేసులో దాడులు ఎందుకు నేను ముఖ్యమంత్రిని నాకు జర గౌరవం ఇవ్వండని స్వయానా రేవంత్ ఎందుకు రెస్పెక్ట్ అడుక్కుంటున్నారు ఆరు గ్యారెంటీలు అటకెక్కించడమే కాకుండా
గత పదకాలను కూడా ఆపేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, బతుకమ్మ చీరల పథకాలు ఇలా ఎన్నో మంచి పథకాలను ఈ ప్రభుత్వం తీసేసింది. అందుకే సోషల్ మీడియా వేదికగా జనం సర్కారును చీల్చి చెండాడుతున్నారు. హామీలన్నీ భద్రంగా అటకెక్కించి అడ్డమైన అబద్ధాలన్నీ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అద్భుతంగా వెలిగిపోతున్నట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నాడు. అంతేనా, ఏకంగా మోడీకే ట్వీట్ పెట్టాడు రేవంత్. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ ప్రజల్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తున్నాయట. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారట. గురుకులాల్లో విద్యార్థులు పాడైన అన్నం, కూరలు తిని అనారోగ్యం పాలవుతుంటే రేవంత్ మాత్రం క్వాలిటీ ఫుడ్ పెడుతున్నామని అబద్ధాలు వల్లవేశాడు. ఎందుకు పునరుజ్జీవమో తెలియని మూసీ గురించి ట్వీట్లో డబ్బా కొట్టుకున్నాడు. తెలంగాణ సూర్యోదయంలా వెలిగిపోతుందని నోటికొచ్చిన అబద్ధాలన్నీ ట్వీట్ నిండా గుప్పించి అభాసు పాలయ్యాడు రేవంత్. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో యుద్ధాలు జరుగుతుంటే రేవంత్ మాత్రం గొప్ప పని చేశామని జబ్బలు చరుచుకుంటున్నాడు. ఇంకా సగం మంది రైతులకు రుణమాఫీ జరగకపోయినా రుణమాఫీ పూర్తి చేశామని మరో అబద్ధం చెబుతున్నాడు. 200 యూనిట్లలోపు ఫ్రీ పవర్ ఎంతమందికి వస్తుందో తెలియదు, కానీ దాన్నొక విజయంగా చెప్పుకుంటున్నాడు రేవంత్. ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పిడికెడు మందికి మాత్రమే వస్తుండగా అందరికీ ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ఇక అత్యంత వివాదాస్పదంగా అనేక వివాదాలు, ఆందోళనల నడుమ గ్రూప్స్ ఎగ్జామ్స్ పెట్టి భారీ రిక్రూట్మెంట్ విజయవంతంగా చేపట్టామని నిస్సిగ్గుగా అసత్యాలు వల్లెవేశాడు. హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని మళ్ళీ దగా చేస్తున్నాడు రేవంత్. ఇష్టం వచ్చినట్లు గ్యారంటీలు ఇవ్వొద్దన్న ఖర్గే ప్రకటనపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గాలి మాటల గ్యారంటీలు ఇస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని ప్రశ్నించారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని నిలదీశారు. బడ్జెట్ చూసుకోకుండా హామీలు ఇస్తే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు ఈ విషయాలు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. ఏవీ చూసుకోకుండా కేవలం అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆడిన గ్యారంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం 7 ఏడాదిలోనే ఆగమైందని చెప్పారు. తెలంగాణ ప్రజలను నమ్మించి నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లపాటు ప్రగతి పదంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలని సూచించారు. అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారంటీలతో భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మిన పాపానికి 7 ఏడాది కాలంగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూడ్చలేనిదని చెప్పారు. గ్యారంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిదన్నారు కేటీఆర్. హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్పై హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 ఏళ్లలో 1,61,000 పోస్టులను భర్తీ చేస్తే ఆ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటున్న 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినవేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా అర్హులైన రైతుల్లో సగానికి పైగా ఇంకా వేచి చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ వైఫల్యాల్ని విజయాలుగా చూపించేందుకు విఫల యత్నాలు చేస్తూ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు హరీష్ రావు.